సూర్య 24 మూవీ చూసారా? ఆ సినిమాలో హీరో గతంలోకి వెళ్ళొస్తూ ఉంటారు, ట్రైన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సరిగా ఇప్పుడు కూడా ఒక జంట ఉత్తరప్రదేశ్లో జనాలని ఇలాగే బురిడి కొట్టించింది. సూర్య సినిమాలో కాబట్టి గతంలోకి వెళ్ళొచ్చాడు, కానీ నిజ జీవితంలో అది జరగదని తెలిసి కూడా కొంతమంది మోసపోయారు. ట్రైన్ ట్రావెల్లో యవ్వనంలోకి తీసుకొస్తామన్న ప్రచారంలో పడిపోయారు. ఈ వ్యవహారంలో 35 కోట్ల వరకు వసూలు చేసి అందరినీ మోసం చేసి దగా చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రివైవల్ వరల్డ్ అనే ఫిజియోథెరపీ సెంటర్ను ఓపెన్ చేశారు. ఈ సెంటర్కి వచ్చిన వాళ్ళందరినీ టైం మిషన్ పేరుతో నమ్మించారు. కళ్ళు మూసి తెరిచేసరికి 60 ఏళ్ల వయసున్న వాళ్ళు 25 ఏళ్ల వయసులోకి వెళ్ళిపోతారని చెప్పేసి నమ్మించారు. ఇజ్రాయెల్ తయారు చేసిన ఈ టైం మిషన్ ప్రత్యేకంగా మీకోసమే అంటూ అక్కడ జనాలని రాజీవ్ రష్మి అనే జంట నమ్మించింది. స్కీమ్లో చేరిన వారు మరొకరిని చేరిస్తే డిస్కౌంట్లు కూడా అందించారు. అలాగా మొత్తం 35 కోట్ల వరకు గుంజారు. ఎంతోమంది వృద్ధులను వీళ్ళు మోసం చేశారు. టైం ట్రావెల్ కోసం హెల్త్ చెకప్ అంటూ కొన్ని పరీక్షలు నిర్వహించారు. దానికోసం అంటూ కొంతకాలం గడిపారు. ఇలా ఎంతకాలమైనా కూడా టైం మిషన్ భాగ్యం కలగట్లేదని కొంతమందికి అనుమానాలు మొదలయ్యాయి. దాంతో వాళ్ళు నిలదీయడం మొదలెట్టారు. అది గ్రహించిన నిందితులు రాజీవ్ రష్మి కాన్పూర్ నుంచి ఉడాయించారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. స్కీమ్ హెల్త్ చెకప్ పేరుతో తన దగ్గర 7 లక్షల రూపాయలు కాజేశారని ఒక వృద్ధురాలు కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ టైం మిషన్ని పరిశీలించగా అది మోసం అనే గ్రహించారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. వయసు పెరిగినప్పటికీ బుద్ధి పెరగకపోవడంతో ఇటువంటి టైం మిషన్ వంటివి ఆశ చూపించిన వెంటనే మోసపోతున్నారని పలువురు భావిస్తున్నారు. అర్థం పర్థం లేని మోసాలకు అనుభవం ఉన్నవాళ్ళు కూడా పడిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. 1 లక్ష రూపాయలు పోసి వారి 25 ఏళ్ల యవ్వనం కోసం ప్రాకులాడిన తీరును చూసి నెట్టింట్లో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం ద న్యూస్ తెలుగును ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.